ఓం నమో వెంకటేశాయ. శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీయాధ్యాసిత వక్షసంచేతన మందారం శ్రీనివాసం అహం భజే. మా దేవాంశుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ దివ్య, నాన్న చరేష్, తాతయ్యలు శ్రీరాములు, జనార్దన్, బామలు, శోభారాణి, శైలజ వ్రాస్తున్నారు. మా ముద్దులబాబు మల్లికార్జునకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందించగలరు అంటూ రైల్వే కోడూరు నుండి అమ్మ లత, నాన్న చంద్ర, మామయ్య హరి వ్రాస్తున్నారు. మా చిన్నారి అనిరుద్ధుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలను, స్వామివారి కృపా కటాక్షాలను అందించగలరు అంటూ వెంకటగిరి నుండి అమ్మ పద్మజ, నాన్న నవీన్, అన్నయ్య బద్రి, తాతయ్యలు బామలు వ్రాస్తున్నారు. మా పాప మనస్వికి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించగలరు అంటూ వనపర్తి నుండి అమ్మ లావణ్య, నాన్న చంద్రశేఖర్, నానమ్మ సరస్వతమ్మ, తాతయ్య కృష్ణయ్య కోరుతున్నారు. మా పాప శ్రీధన్వికి మొదటి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ మాధురి, నాన్న ప్రదీప్, తాతయ్య బాలకృష్ణ, బామ మంగమ్మ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా ధన్విన్కు జన్మదిన శుభాకాంక్షలను, భక్తవత్సలుని ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ జాహ్నవి, నాన్న నాగపవన్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా పాప నేహాశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, ఆనంద నిలయని శుభాశీస్సులను అందించగలరు అంటూ ప్రొద్దుటూరు నుండి అమ్మ ఉమామహేశ్వరి, నాన్న నిరంజన్, బామ రమాదేవి, తాతయ్య వెంకట నారాయణ్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలను, వెంకన్న దివ్యాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ లత, నాన్న వెంకట శివారెడ్డి, నానమ్మ వెంకట సుబ్బమ్మ, తాతయ్య వెంకటరెడ్డి కోరుతున్నారు. మా పాప హర్షునికి జన్మదిన శుభాకాంక్షలను, జగత్పతి ఆశీస్సులను అందించగలరు అంటూ నెల్లూరు నుండి అమ్మ ఉమా, నాన్న మధుసూదన్, తాతయ్య రాధాకృష్ణయ్య, నానమ్మ లక్ష్మి కోరుతున్నారు. మా పాప ఆద్యకు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి శుభాశీస్సులను అందించమంటూ కర్నూలు నుండి అమ్మ అవంతి, నాన్న ప్రేమచంద్ర, అక్కయ్య అనన్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
మా బాబు అయాన్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలను నామాల స్వామి దివ్యాశీసులను అందించగలరు అంటూ హైదరాబాద్ నుండి అమ్మ లావణ్య నాన్న శివ సత్యనారాయణ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీసులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాయుర్మహాగాత్ పునశ్చక్ష పునశ్రోత్రం మహాగాత్ పునః ప్రాణ పునరాత్మా మహాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మహాపాదు దురితాదవద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భరా దేవోన సవితా వసోర్ దాతా వస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా హనీష్ వెంకటరాముకు జన్మదిన శుభాకాంక్షలను గరుడధ్వజుని శుభాశీస్సులను అందించండి అంటూ చెన్నై నుండి అమ్మ వసుమతి, నాన్న శ్రీనివాసన్, తాతయ్యలు లోకయ్య, రవిచంద్రన్, బామ్మలు జయగౌరి, శశికళ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా చెల్లెలకు జన్మదిన శుభాకాంక్షలను మదయప్ప స్వామి శుభాశీస్సులను అందించమంటూ అన్నయ్య అభిరామ్, అమ్మ నళిని, నాన్న రవి, మరదలు పూజిత వ్రాస్తున్నారు. మా పాప గోపికా సాయి సాన్వికి జన్మదిన శుభాకాంక్షలను శేషాద్రి నిలయుని శుభాశీస్సులను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్నారు. మా మనుమరాలు కమలారమణ ఆద్యకు జన్మదిన శుభాకాంక్షలను అచ్యుతుని శుభాశీస్సులను అందించండి అంటూ కుటుంబ సభ్యులు విజయనగరం నుండి తాతయ్య వెంకట కుటుంబారావు, బామ్మ వెంకట రమణమ్మ, అమ్మ అరుణ, నాన్న సీతారాఘవేంద్ర వ్రాస్తున్నారు. మా పాప సాయి రుక్షకు జన్మదిన శుభాకాంక్షలను స్వామివారి కృపా కటాక్షాలను అందించగలరు అంటూ హోసూరు నుండి అమ్మా నాన్న, తాతయ్య, అమ్మమ్మ వ్రాస్తున్నారు. గోవిందుని శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ తరపున శుభాకాంక్షలను ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అగంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా శ్రీనేహకు జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందించండి అంటూ హైదరాబాద్ నుండి తాతయ్య ఉపేంద్రాచార్యులు, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా పాప సహస్రకు జన్మదిన శుభాకాంక్షలను అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందించగలరు అంటూ గూడూరు నుండి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. మా పాప సరస్వతికి జన్మదిన శుభాకాంక్షలను జగత్పతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ విజయలక్ష్మి, నాన్న వీర పాండియన్, చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా వినయకు జన్మదిన శుభాకాంక్షలను కోదండరాముని శుభాశీస్సులను అందించమంటూ శ్రీకాకుళం నుండి అన్నయ్య లిఖిత్, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా పాప రిషికకు జన్మదిన శుభాకాంక్షలను శ్రీపతి శుభాశీస్సులను అందించగలరు అంటూ చిత్తూరు జిల్లా నుండి అమ్మ భార్గవి, నాన్న ప్రదీప్, బాబాయి పిన్నమ్మ వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని శుభాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్మా రాజామృతే నాభివస్తాం గురోర్వరీయో వరిమస్తే అస్తు జయంతంత్రామనుమదంతు దేవాః యత్ర బాణాః సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు.
మామ్మయ్య సుధారాణికి జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ అక్కయ్య బావ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా చిన్నారికి జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ సునీత, నాన్న మల్లికార్జున, అత్తమ్మ రామాదేవి, మామయ్య సత్యనారాయణ వ్రాస్తున్నారు. మా జీవేషుకు జన్మదిన శుభాకాంక్షలను గరుడధ్వజుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ సుమ, నాన్న నరేష్, అత్తయ్య మధు, మామయ్య విజయ్ కోరుతున్నారు. మా పాప మౌక్తిక వర్షినికి జన్మదిన శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందించగలరు అంటూ బెంగళూరు నుండి అమ్మ సుష్మ, నాన్న సూర్య, అమ్మమ్మ నీరజ వ్రాస్తున్నారు. మా కుమారుడు వెంకటయువ చరణకు జన్మదిన శుభాకాంక్షలను పుండరీకాక్షుని శుభాశీస్సులను అందించగలరు అంటూ చెన్నై నుండి తల్లి నారాయణమ్మ, తండ్రి వెంకటేశ్వర్లు, అక్కయ్య తేజశ్రీ, తమ్ముడు విక్రమ్ వ్రాస్తున్నారు. మా లోహితుకు జన్మదిన శుభాకాంక్షలను ఆనంద నిలుగుని శుభాశీస్సులను అందించగలరు అంటూ అమ్మ జయంతి, నాన్న మణికంఠన్, సోదరిమణులు గీతిక, పవిత్ర, సౌమ్య వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సప్తగిరీసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా నవీనుకు జన్మదిన శుభాకాంక్షలను జగద్రక్షకుని ఆశీస్సులను అందించగలరు అంటూ అమ్మ పద్మ, నాన్న రమేష్, సోదరుడు భరత్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా సిద్ధార్థకు జన్మదిన శుభాకాంక్షలను తిరువెంకటపతి శుభాశీస్సులను అందించండి అంటూ అమ్మ శోభన, నాన్న రాజీవ్, నానమ్మ అనంతలక్ష్మి, చెల్లెలు కీర్తన కాలిఫోర్నియా నుండి కోరుతున్నారు. మా పాప శ్రీజాకు జన్మదిన శుభాకాంక్షలను కోనేటి రాయుని శుభాశీస్సులను అందించండి అంటూ తల్లి ఫణిశ్రీ, తండ్రి శ్రీకాంతాచారి, తమ్ముడు శ్రీకృష్ణ, మేనమామ సంతోష్ కుమార్, తాతయ్య రామారావు, అమ్మమ్మ వ్రాస్తున్నారు. మా అమ్మాయి హిమశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను గదాధరుని దీవెనలను అందించగలరు అంటూ ఖమ్మం నుండి అమ్మ సింధు, నాన్న వంశీచంద్, చెల్లెలు శ్రీజా చౌదరి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనుమరాలు త్రయశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను స్వామివారి దివ్యాశీస్సులను అందించగలరు అంటూ యానాం నుండి తాతయ్య, తల్లి శారదాంబ, అమ్మమ్మ సరోజినీదేవి, మామయ్య శ్రీకాంత్ వ్రాస్తున్నారు. మా బాబు వంశీకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అచ్యుతుని శుభాశీస్సులను అందించమంటూ తిరుపతి నుండి అమ్మ లక్ష్మీదేవి, నాన్న వెంకటేష్, సోదరి పావని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చందల తరపున శుభాకాంక్షలను, నీలమేఘ శ్యాముని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అగంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా రూప్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందించగలరు అంటూ అమ్మ శోభ, నాన్న ఉమాప్రసాద్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమారుడు విష్ణు సాయికి జన్మదిన శుభాకాంక్షలను కమలనాభుని శుభాశీస్సులను అందించండి అంటూ జమ్మలమడుగు నుండి తల్లి విజయలక్ష్మి, తండ్రి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి సంతోషుకు జన్మదిన శుభాకాంక్షలను గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి అమ్మ, నాన్న, అన్నయ్య నాగరాజు, వదిన స్వాతి, చెల్లెలు దేవిక వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలను మలయప్ప స్వామి శుభాశీస్సులను అందించమంటూ కుమారుడు హిమకర్, కుమార్తె పూజిత కోరుతున్నారు. నా శ్రీమతి సంగీతకు జన్మదిన శుభాకాంక్షలను కోదండరాముని శుభాశీస్సులను అందించగలరు అంటూ మచిలీపట్నం నుండి భర్త రాజేష్, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అంజనాద్రి వాసుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు
లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా శ్రీవారు పవనకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దివ్యాశీస్సులను అందించండి అంటూ హైదరాబాద్ నుండి భార్య రవళి, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా తాతయ్య హరినాథ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలను, శేషాద్రి నిలయని శుభాశీస్సులను అందించండి అంటూ మనమడు ధోని సాయి, తేజ, కావ్యాంజలి రాస్తున్నారు. మా శ్రీవారు కోటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలను, తిరువెంకటపతి శుభాశీస్సులను అందించమంటూ గుంటూరు నుండి భార్య రాజేశ్వరీదేవి, కుమారులు, కోడళ్లు, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ ఫోటోలోని తిరుమలరావుకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని శుభాశీస్సులను అందించమంటూ సోదరి శాంకరి, మనమరాలు సముద్యత, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నీరజనాభుని దివ్యాశీస్సులను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అగుంశుమాప్యాయయన్ దియమక్షితమక్షిత యఃపిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా వినయ్ గుప్తా, ప్రియాంక దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, పద్మనాభుని శుభాశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా తల్లిదండ్రులైన ప్రసన్న కుమారి, సుభాష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, శ్రీపతి శుభాశీస్సులను అందించమంటూ మెదక్ నుండి కుమారు హర్షవర్ధన్, కుమార్తె మన్విత కోరుతున్నారు. మా శ్యాంబాబు, తేజశ్రీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దివ్యాశీస్సులను అందించండి అంటూ గుంటూరు నుండి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. మా అమ్మ కావేరి, నాన్న కృష్ణమూర్తి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ కుమార్తె మౌనిక, కుమారులు వంశీకృష్ణ, చందన కుమార్, కుటుంబ సభ్యులు నంద్యాల నుండి రాస్తున్నారు. మా ఎర్రయ్య, లక్ష్మీ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించగలరు అంటూ శ్రీకాకుళం నుండి అమ్మా నాన్న, అత్తయ్య, మామయ్య వ్రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందిస్తున్నాం. నేడు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దంపతులకు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఓం తయోరేతౌ వత్సావహో రాత్రే పృథివ్యా అహః దివో రాత్రిః తా అభిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సౌ అగ్నిశ్చాదిత్యశ్చ రాత్రేర్వత్సః శ్వేత ఆదిత్యః అన్నోగ్నిః తామ్రో అరుణః తా అభిసృష్టౌ దంపతీ ఏవ భవతః. మా తల్లిదండ్రులైన నిర్మల, చంద్రశేఖరరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, కోదండరాముని శుభాశీస్సులను అందించగలరు అంటూ హైదరాబాద్ నుండి కుమార్తె లక్ష్మీసాయి ప్రశాంతి, కుమారుడు శ్రీ సాయి ప్రణవ్, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా గిరిధర్, లలితా భవానీ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా దుర్గాబాబు, భాగ్య దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ సీతామహాలక్ష్మి, కుమారుడు శ్యాము, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా గోపి, కవిత దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, స్వామివారి దివ్యాశీస్సులను అందించగలరు అంటూ కాంచీపురం నుండి అమ్మ తిలగవతి, నాన్న గోవిందన్, కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులైన ఉమా, కరుణాకర్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, పురుషోత్తముని దివ్యాశీస్సులను అందించగలరు అంటూ కుమారులు హరీష్, కార్తీక్, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరి ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందిస్తున్నా.
ఈ రోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న అందరికి శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణి కరుణా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసా వివా పునర్దదతాఖ్నాతా జానతా సంగామే మహీ స్వస్త్యయానంతార్క్ష్యమనిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురక్నమింద్రాసఖం సమత్సో బృహద్యశో నావామి వారోహేమ అంహోముచామాంగిరా సంగయంత స్వస్త్యాత్రేయం మనసా చతార్క్ష్యం ప్రయాతపాణిశ్చరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్మభాయన్నో అస్తు. మా రఘునందన్ యమునా దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను తిరు వెంకటపతి శుభాశీస్సులను అందించగలరు అంటూ నిజామాబాద్ నుండి అన్నయ్య తమ్ముడు కుమార్తెలు కుమారులు కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా శ్రవణ్ కుమార్ వాణి పద్మజ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను దేవదేవుని శుభాశీస్సులను అందించమంటూ నిజామాబాద్ నుండి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్నారు. మా అమ్మ రాజేశ్వరీదేవి నాన్న కోటేశ్వరరావు దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందించమంటూ అశ్విని ప్రవీణ్ ఆదిత్య మణిదీప్ కోడళ్లు మాధవి ప్రియాంక అనూష స్నేహ రాస్తున్నారు. మా తిరుమలరావు అనసూయ దంపతులకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందించమంటూ శాస్త్రి సోదరి పూజా శాంకరి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఈ రోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నాం మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వార్ల పరిపూర్ణ కృపాకటాక్షములు కలగాలని మనసారా కోరుకుంటూ ఓం పృథ్వీ సువర్చాయువది సజోగా పౌర్ణమాస్యుదగాచ్చోభమానా ఆప్యాయయంతి దురితాని విశ్వా ఉరుందుహాం యజమానాయ యజ్ఞం వృద్ధ్యాస్మహవ్యైర్నమసో వసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరథస్స వీరాః నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాద్యాయం రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైటుకు 15 రోజుల ముందుగా మాత్రమే పంపవలను. మా వెబ్సైట్ www.svbcttd.com. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు
Oh.